హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాటి వీడియోలో నేను డిస్కస్ చేస్తున్నా టాపిక్ ఏంటంటే ఆస్క్ తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టిగా యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి వచ్చేసినట్టు మెయిన్గా ఫస్ట్ కామెంట్ గమనించడానికి అయితే ట్రై చేద్దాం మెయిన్గా అడుగుతున్నా బ్రో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో హాస్టల్కి ఫీ చే ఫీ అనేది పే చేస్తున్నాం కదా ఆ ఫీ అనేది ఫీజ్ రెంబర్మెంట్ కింద వస్తుందా అని అడుగుతున్నారు డెఫినెట్గా అయితే రాదనమాట ఎందుకంటే ఫీజ్ రెంబర్మెంట్ అనేది ఓన్లీ కాలేజ్ ఫీజు మాత్రమే ఇక రిమైనింగ్ అయితే ఫీజెస్ ఉన్నాయో అవన్నీ మీరే పే చేసుకోవాలి అవన్నీ కూడా దాని ఫీజు కిందకే అయితే రావు అవన్నీ కూడా మీరు ఓన్గా పే చేసుకోవాలి అది కూడా కాలేజ్కి అయితే వెళ్తాయి మేబీ ఆ కాలేజ్కి వెళ్తున్నాయంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్కి అయితే వెళ్తాయి అవి మనం ఏం చేయడానికి అయితే లేదు ఆ తర్వాత నెక్స్ట్ అడుగుతున్నది ఏంటంటే బ్రో డిప్లొమా కంప్లీట్ అయ్యాక బీటెక్ చేస్తే ఆ తర్వాత ఉన్న పెద్ద స్టడీస్ గురించి చెప్పంటున్నారు లైక్ పిహెచ్డీ కావచ్చు వాటి గురించి కొంతమందికి తెలియదు కదా ఫుల్గా చెప్పని అడుగుతున్నారు ఇక్కడ మనము మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనకి బీటెక్ తర్వాత నెక్స్ట్ మనం ఏం చూస్ చేసుకోబోతున్నాం అన్నది మనం అయితే తెలుసుకోవాలి ఇప్పుడు కొన్ని స్టడీస్ ఎలా ఉంటాయంటే దాదాపు మీరు అయితే బ్రాంచ్ తీసుకున్నారో దాని రిలేటెడ్గా కొన్ని స్టడీస్ అయితే ఉంటాయి బట్ మెజార్టీగా చాలా మంది చేసేది ఏంటంటే మెయిన్గా బీటెక్ అయిపోయిన వాళ్ళు ఎంటెక్ అనేది కన్ఫామ్గా అయితే చేస్తారనమాట ఎంటెక్ అంటే మెయిన్గా మనకు టీచింగ్ ఫీల్డ్ అయితే వెళ్తూ ఉంటారు ఆ ఎంటెక్ తర్వాత మీరు పిహెచ్డి అలాంటివన్నీ ఫర్దర్ గా ఉంటాయి బట్ గుర్తుపెట్టుకోండి బీటెక్ తర్వాత అనేది చేస్తారు ఇన్ కేస్ అది కూడా వద్దబి ఎంసీఏ కావచ్చు ఇలాంటివి కూడా చేస్తారు అది కూడా అది కూడా వద్దు అనుకుంటే మెయిన్గా మీరు ఏమన్నా గ్రూప్స్ అయితే ప్రిపేర్ అవ్వచ్చు అది కూడా కాదు అనుకుంటే మీరు ఏమన్నా గేట్ ఉంటాయి కదా ఆ గేట్ ఎగ్జామ్ రాసి కూడా మీరు అయితే వెళ్ళచ్చు ఇది కూడా కాదు అనుకున్నట్లయితే మీరు జాబ్ సైడ్ అనేది వెళ్ళచ్చు అనమాట ఇది సెపరేట్ గా ఒక కామెంట్ రూపంలో చెప్పేది కాదు దీనికి సంబంధించి మనకు డెడికేటెడ్ అయితే క్లియర్గా అయితే అర్థమవుతుంది మేబీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాయి ఇక్కడ మెయిన్గా పిహెచ్డి మనకు దాదాపు మనకు అది కూడా చేయవచ్చు అది మెయిన్గా డాక్టరేట్కి సంబంధించి ఇక్కడ మీరు ఏదైతే సబ్జెక్ట్ తీసుకుంటారో ఓన్లీ దాని మీదే మీరు పిహెచ్డీ అనేది చేస్తారు అంటే ఇంకా మీరు ఏదైనా ఒక టాపిక్ తీసుకున్న ఒక తీసుకున్నారంటే దాంట్లోనే ఇంకా మీరు ప్రొఫెసర్ అనేది అయిపోతారనమాట కంప్లీట్ ఏ టు జెడ్ నాలెడ్జ్ అనేది వచ్చేది మీకు పిహెచ్డీ అంటారు అది దాని గురించి సపరేట్గా అయితే మనం అయితే మాట్లాడుకుందాం ఓన్లీ ఇట్లా కామెంట్ ద్వారా అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది డెలివర్ చేయలేం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాని రిలేటెడ్గా కూడా మనం వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాం కమ్మింగ్లో ఆ తర్వాత నెక్స్ట్ మనం అయితే నెక్స్ట్ కామెంట్ గమనించడానికి ట్రై చేయండి మెయిన్ అడుగుతున్నాయి అంటే బ్రో ఇప్పుడు సిఎస్సి కాంపిటీషన్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఎక్కువ ఉంది కదా బ్రో అంటే ఈ సెట్లో కూడా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుందా బ్రో అంటే మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ మంది సీఎంఈకి వెళ్తున్నారు అంటే ఈ సెట్లో కూడా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుందా అని అడుగుతున్నారు ఇది కాంపిటీషన్ గురించి మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకు అంటే మనకు మీరు ఇంకా పాలిటెక్నిక్ అనేది త్రీ ఇయర్స్ పాలిటెక్నిక్ త్రీ ఇయర్స్ అన్నప్పుడు చాలామంది ఈ యొక్క సీఎంఈ తీసుకొని జాయిన్ అయినా ఆ కోర్సులో ఎంతమంది అనేది కంటిన్యూ అవుతారన్నది మీరు అయితే వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్లో ఒక ఫిఫ్టీ మంది ఉన్నారంటే మీరు ఫైనల్ ఇయర్కి వచ్చేదలకు ఒక ట్వంటీ మెంబర్స్ లేంటే ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్సో అంతవరకు మాత్రమే ఉంటారు ఇంకా రిమైనింగ్ స్టూడెంట్స్ అంతా కూడా మధ్యలో డ్రాప్ అవ్వడం కానీ లేదంటే డీటెయిన్ అవ్వడం కానీ లేదంటే సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యి అలానే ఉండడం కానీ ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఫైనల్గా కంప్లీట్ పాలిటెక్నిక్ అయిపోయి ఈ సెట్ వరకు వెళ్ళే స్టూడెంట్స్ అనేది కూడా కొంచెం తక్కువ మంది మాత్రమే ఉంటారు కాబట్టి కాంపిటీషన్ అనేది పెద్దగా థింక్ అవసరం లేదు సీట్స్ కూడా నెంబర్ ఆఫ్ అయితే ఉంటాయి ఇక్కడ మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే కాంపిటీషన్ అనేది పెద్దగా ఉండదు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనకు ఏదైతే ఏదైతే ఈ మనకు ఏదైతే సీఎంఈకి సంబంధించి ఎన్ని సీట్స్ ఉన్నాయో అన్ని సీట్స్ ఫిల్ అవుతాయి అంతకుమించి ఎక్కువ సీట్స్ అనేవి ఫిల్ అవ్వవు కదా మనకి ఎవ్రీ ఇయర్ అనేది కాంపిటీషన్ పెరగడానికి మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయో అన్నీ ఫిల్ అవుతాయి కాబట్టి మనకి ఎవ్రీ ఇయర్ దాదాపు సేమ్ కాంపిటీషనే ఉంటుంది దాంతోపాటు పాలిటెక్నిక్ అంత ఈజీ కాదు కాబట్టి మధ్యలో డ్రాప్ అయ్యేవాళ్ళు లేని మధ్యలో ఇంటర్ పోయే వాళ్ళు సబ్జెక్ట్స్ పెట్టుకొని అలానే ఉండేవాళ్ళు కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్ అయితే ఉంటారు కాబట్టి ఎటు చూసుకున్నా కాంపిటీషన్ తక్కువగానే ఉంటుంది టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అతను తర్వాత నెక్స్ట్ కామెంట్ గమనించడానికి అయితే ట్రై చేయండి బ్రో ఇయర్ నేను పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టలేదు బట్ కాలేజ్ కాలేజ్ అయితే జాయిన్ అయ్యాను త్రూ మనకు ఏదైతే మేనేజ్మెంట్లు అంటారు కదా అలా జాయిన్ అయితే అయ్యాను బట్ వాళ్ళైతే ఫీజు రెమర్మెంట్ రాదంటున్నారు సో నెక్స్ట్ ఇయర్ నేను ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు కూడా అంటే అప్పుడు కూడా ఫీజు రెమర్మెంట్ ఏదో రాదా అని మనకు అడుగుతున్నారు ఇది కొంచెం గమనించాల్సిన కామెంట్ అనమాట ఇక్కడ పాలిటెక్నిక్కి బీటెక్కి సంబంధం అయితే లేదు పాలిటెక్నిక్లో మీకు ఫీజ్ రెమర్మెంట్ వచ్చింది బీటెక్లో కూడా వస్తారు అంటే అది డెఫినెట్గా రావచ్చు రాకపోవచ్చు మీకు పాలిటెక్నిక్లో ఫీజ్ నెమైర్మెంట్ రాలేదు మరి బీటెక్లో ఫీజ్ నెంబర్మెంట్ వస్తుందా అంటే అది కూడా రావచ్చు రాకపోవచ్చు ఇక్కడ బీటెక్కి పాలిటెక్నిక్కి సంబంధం అయితే లేదు ఏది అది ఏ స్టడీస్ ఆ స్టడీస్ డిఫరెంట్గానే ఉంటాయి ఇన్కేస్ మీకు పాలిటెక్నిక్లో ఫీజ్ నెంబర్మెంట్ రాలేదనుకోండి బీటెక్లో ఫీజ్ నెంబర్మెంట్ అనేది రావచ్చు ఇన్ కేస్ పాలిటెక్నిక్లో ఫీజ్ నెంబర్మెంట్ వచ్చిందనుకోండి బీటెక్లో ఆ ఫీజ్ నెర్మెంట్ రాకపోవచ్చు ఎందుకంటే మీరు కంప్లీట్ త్రీ ఇయర్స్ అవుతున్నారు త్రీ ఇయర్స్లో మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా చేంజ్ అయిపోతాయి మీ ఇన్కమ్ లో వ్యాల్యూస్ పెరిగి పోయి ఉండొచ్చు ఏదన్నా వచ్చు బట్ ఏదన్నా కూడా మనకి జరగచ్చు ఇక్కడ పాలిటెక్నిక్లో వస్తే బీటెక్లో కన్ఫర్మ్గా రావాలని లేదు రాకూడదని లేదు బట్ డెఫినెట్గా ఏంటంటే మీరు ఇప్పుడు ఎవరైతే మేనేజ్మెంట్లో జాయిన్ అయ్యారో వాళ్ళు తర్వాత ఈ సెట్ రాసి ఈ సెట్ లో సీట్ వచ్చిందంటే మాత్రం వాళ్ళు కూడా ఆ బీటెక్ అనేది ఫ్రీ సీట్ గానే చదవచ్చు కాబట్టి ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు ఆ తర్వాత నిష్టిగా కామెంట్ గమనించడానికి అయితే ట్రై చేయండి మేము అడుగుతున్నానంటే అంటే ఎప్పుడో మా ఫ్రెండ్ అనేది డ్రాయింగ్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడు మిడ్ వన్ లో సెమ్లో ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతున్నారు ఇది కొంచెం గమనించడానికి ట్రై చేయండి చాలా మందికి ఇదే డౌట్ అయితే ఉంటుంది ఇక్కడ మిడ్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయినంత మాత్రాన సెమ్ములో ఇంపాక్ట్ ఉంటుందా అంటే అది హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతిలో ఉంటుంది ఇక్కడ ఫ్యాకల్టీ అంటే ఎవరంటే మీకు ఆ సబ్జెక్ట్ ఎవరైతే టీచ్ చేస్తుంటారో వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఎందుకంటే ఏదైతే మిడ్ ఎగ్జామ్ వన్ మిడ్ ఎగ్జామ్ టూ ఈ టూ ఎగ్జామ్స్ జరుగుతాయో ఆ టూ ఎగ్జామ్ని బేస్ చేసుకొని మీకు ఇంటర్నల్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ ఇంటర్నల్ మార్క్స్ మనకి ఎక్కడ యాడ్ చేస్తారంటే డైరెక్ట్గా సెమిస్టర్ ఎగ్జామ్ లో యాడ్ చేస్తారు ఇక్కడ మీరు ఎగ్జామ్ ఎలా రాసినా మీ యొక్క టీచర్ మీకు మంచిగా మార్క్స్ వేయాలనుకుంటే వేస్తారు లేదు అనుకుంటే వేయరు అది ఎవరు చేసి ఏం చేయడానికి అయితే లేదు బట్ హోప్ గుర్తుపెట్టుకోండి అందరికీ కూడా మంచి మార్క్స్ అయితే పడతాయి ఇన్ కేస్ మీరు ఫెయిల్ అయినా సరే మేబీ మీరు ఒబీడియంట్ అయితే మీకు మంచి మార్కులే రావచ్చు అలా లేదు మేము కొంచెం అది అనుకున్నట్టయితే డెఫినెట్గా టీచర్స్ వాళ్ళు కూడా కట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా కొంచెం తగ్గచ్చు బట్ అల్టిమేట్గా గా ఏంటంటే ఇదంతా కూడా టీచర్స్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది మ్యాక్సిమం అందరూ కూడా పాస్ అనేది అవుతారు ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ గమనించినట్టు లాస్ట్ కామెంట్ మనకి అడుగుతున్నాయి అంటే బ్రో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో మన అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందా లేదంటే ప్రైవేట్ కాలేజీలో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందా అని మనకైతే అడుగుతున్నారనమాట ఇక్కడ ఆల్రెడీ చాలా వీడియోస్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఎవరికి కూడా పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు మీరు గవర్నమెంట్ నుంచి పోయినా ఒకటే పాలిటెక్నిక్ మనకిది ప్రైవేట్ నుంచి పోయినా ఒకటే కాకపోతే ఏంటంటే మీరు ఆ ఈ స్టడింగ్లో ఉన్నప్పుడు మీకు ఏమన్నా ఇంపాక్ట్ అనేది ఉండొచ్చు ఎలా అంటే ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో చదివాలి ఫీజెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఈజీగా క్లియర్ అయిపోతుంది అలానే మనకి ల్యాబ్స్ బాగుంటాయి కాబట్టి నాలెడ్జ్ కూడా ఎక్కువగా పెరుగుతుంది అలా ప్రైవేట్ కాలేజ్కి వచ్చేప్పటికి ఫీజెస్ ప్రెజర్ అనేది చాలా వరకు అయితే ఉంటుంది డెఫినెట్గా మీకు ఫీజు అనేది అడుగుతూ ఉంటారు అక్కడ మీకు కొంచెం ప్రాబ్లం అవుతుంది ఆ తర్వాత ల్యాబ్స్ కూడా బాగున్నట్టయితే మంచి నాలెడ్జ్ వస్తుంది లేదు అనుకోండి కొంచెం లిబరల్గానే నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది ఇలా ఇంతవరకు డిఫరెన్స్ ఉంటుంది అంతే తప్పించి వన్స్ మీరు పాస్డ్ అవుట్ అయిన తర్వాత మీరు త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఎవరికీ డిఫరెన్స్ ఉండదు అందరూ ఈక్వలే గవర్నమెంట్ నుంచి వచ్చిన వాళ్ళకి ఈ సెట్లో ఒక ర్యాంకు ప్రైవేట్ నుంచి వచ్చిన వాళ్ళకి ఈ సెట్లో ఒక ర్యాంకు ఇలాంటివైతే ఏముండవు వాళ్ళ టాలెంట్కి తగ్గట్టు ఫర్దర్గా మూవ్ అవుతూ ఉంటారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఆస్క్ తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్లో స్టూడెంట్స్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఆన్సర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి